హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ మారుతున్న పంచాయతీ ఆ మంత్రులకు నిమ్మగడ్డ ఫైనల్ వార్నింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసారి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలనే టార్గెట్ చేశారు అధికారులు సవ్యంగానే ఉన్న ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు తనను దూషిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిమ్మగడ్డ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా తనను దూషిస్తున్నారంటూ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని అన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలతో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణలు లక్ష్మణరేఖ దాటి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని నిమ్మగడ్డ ఆరోపించారు ఇక ప్రభుత్వ సలహాదారిగా కేబినెట్ హోదాలో ఉన్న సజల రామకృష్ణారెడ్డి ప్రభుత్వం నుంచి జీతంతో పాటు ఇతర సౌకర్యాలు తీసుకుంటూ రాజకీయ పార్టీ కార్యాలయంలో ఉండి తనపై విమర్శలు చేస్తున్నారని నిమ్మగడ్డ పేర్కొన్నారు రాజకీయ దురుద్దేశాలతోనే తనపై విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తనపై పలుసార్లు విమర్శలు చేస్తూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని వెల్లడించారు ఇలాంటి చర్యలను మానుకోవాల్సిందిగా సదరు వ్యక్తులకు సూచించాలని గవర్నర్ను కోరారు రాజ్యాంగ ఉల్లంఘనపై తాను కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉన్నా చివరి అవకాశంగా తమ దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు మరోసారి ఉల్లంఘనలకు పాల్పడకుండా వారికి సూచనలు ఇవ్వాలని కోరారు అంతకుముందు సిఎస్ ఆదిత్యనాథ్ దాస్కు లేఖ రాసిన నిమ్మగడ్ రమేష్ కుమార్ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశించారు సాధారణ పరిపాలనా శాఖ అధిపతిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తన విధులను సరిగ్గా నిర్వర్తించలేదని నిమ్మగడ్ రమేష్ కుమార్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులతో ప్రవీణ్ ప్రకాష్ సమీక్షలు జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్న తన సిఫార్సు లేఖలు పట్టించుకోలేదని ఎస్సీసీ స్పష్టం చేశారు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈ నెల ఇరవై మూడున కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని జీఏడికి అధిపతిగా ఉన్న ఆయన తన ఆదేశాలను పట్టించుకోలేదని నిమగడ రమేష్ కుమార్ తెలిపారు అలాగే ఎన్నికలకు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ప్రవీణ్ ప్రకాష్ విఫలమయ్యారని ఆరోపించారు